సారీ, రాజుభాయ్ ఫోన్ చేస్తున్నాడు. సారీ. వినబడింది. పోలీస్ వాడు సారీ. సారీ, రాజుభాయ్ అందుకే కాల్ చేస్తున్నాడు. ఏంటి సూరి, ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నావు? ఏదైనా ఫంక్షనా? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళి నీ ఫుడ్ బాగుంది, నెక్స్ట్ టైం టేస్ట్ చేస్తానన్నావు అంటగా పాపం ఆయన ఫీల్ అయ్యి ముఖం గోడకేసి గుద్దుకున్నాడు. పాపం వాళ్ళ అమ్మాయి బాగా ఫీల్ అయ్యి నీ మీద కేసు పెట్టింది. ఒకసారి సరదాగా స్టేషన్కి వెళ్ళొద్దు. దా సూరి వద్దు సూరి పోలీస్ వాడు సూరి చెప్పేది సూరి, ప్రాబ్లం అయిపోతుంది. నీకెంత గొప్పరా, నన్నే గుద్దేస్తావా? దా దా గుద్దు గుద్దు గుద్దు. సార్, ఇప్పుడు ఈ వదిలేదు అంతేగా. ఈ గుద్దేసినట్టుగా దిక్కులేదు, కానీ ఈ మాత్రం వదిలేయాలి. చా సూరే, నిన్ను వదలరా, గుర్తుపెట్టుకో. సూరి, నేనే చెప్పిన సూరి. మన వాళ్ళతో నేను బయట ఉన్నాను, నువ్వు కంగారు పడకు. సూరి, అక్కడ ఎవరో ఉన్నారు. లోపలికి ఎవరైనా వస్తే బయటికి పోరు. ఇప్పుడేం చేయకు, ఇక్కడ మన వాళ్ళు పెంట పని చేస్తున్నారు, ఒకేసారి రెండు పంచాయతీలతో. నువ్వు వచ్చేసే.
ఏమైంది భద్ర, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు హర్ష, నేను ఈ స్థాయిలో ఇక్కడి వరకు రావడానికి నేను చాలా కష్టపడ్డాను. చెప్పుకోవాలంటే మా ఇంట్లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు కిరాణా సామాన్లు కొనడానికి కూడా ఒక్కొక్క దానికి లెక్కలు వేసుకునేవాళ్ళం. మా బాపు హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. మా పొదుపు మొత్తం దెబ్బతిన్నింది. మేము చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసాం హర్ష. హానెస్ట్లీ మా ఫ్యామిలీ అప్పుడు చాలా టెన్షన్ అయి ఉండే. కానీ నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలి అని అర్థం చేసుకోలేక వేరే బాధలో ఉండే. సో ఇది ఎలా ఫిగర్ అవుట్ చేయాలో అర్థం కాక నిద్ర కూడా పట్టేది కాదు. అవునా, తర్వాత ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటో చూడ్డానికి ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలవమని మా అమ్మ చెప్పింది. హానెస్ట్లీ ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలీదు. కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో అని వెయిట్ చేస్తూ కూర్చోలేం కదా. ఇక సరే మా అమ్మ చెప్పింది కదా అని ఆలోచించి డెసిషన్ తీసుకున్నా. ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాలని అప్పుడే ఆస్ట్రోటాక్ యాప్ ద్వారా ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మాట్లాడాను. ఆస్ట్రోటాక్ యాపా? ఆస్ట్రాలజర్ యాప్లోనా? హా అవును. ఈ యాప్లో వివిధ సమస్యల కోసం ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వచ్చు. లైక్ మ్యారేజ్ ఇష్యూస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ కెరీర్. బట్ దట్ ఈస్ నాట్ ద షాకింగ్ పార్ట్. వెయిట్, నేను ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం అడిగింది. నేను అనుకున్నాను ఇవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ కదా, సరే అని తనకిచ్చాను. కానీ ఇచ్చిన వెంటనే తను అనింది నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కదా అని. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నేను డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమే ఇచ్చాను. నా పేరు, ఫోన్ నెంబర్, నా ఫోటో కూడా పంపకుండా తను చెప్పేసింది. దెన్ తను నా ఇష్యూస్ గురించి రైట్ అవే ఎక్స్ప్లెయిన్ చేసింది. దానికి 2 సొల్యూషన్స్ కూడా చెప్పింది. నన్ను 9 డేస్ కంటిన్యూస్గా ఫాలో అవ్వమనింది. సో తను చెప్పినట్టే ఫాలో అయ్యాను. అవునా, తర్వాత ఏం జరిగింది? ఇక తను చెప్పినట్టు ఫాలో అయ్యాక నా ప్రాబ్లమ్స్ తీరిపోయాయి. ఇప్పుడు చూడు నేను ఎంత స్టేబుల్గా ఉన్నానో. కూల్. ఆస్ట్రోటాక్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను కూడా యూజ్ చేస్తాను. హోల్డ్ ఆన్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి నువ్వు ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ. ఓకే. సరే ఇంటికి వెళ్దాం కదా. మన బతుకుల్లో మళ్ళా భయం మొదలైంది మాస్టారు. భద్రమ్మ మళ్ళా కాలేజీ పోతా అంటుంది. తను వెళ్ళాల్సి ఉన్నా, తన నాపలేం. భద్రమ్మ అక్కడ క్షేమంగా ఉండదని తెలిసి కూడా ఎట్లా పంపిస్తాం మాస్టారు? రాత్రి ఎందుకు ఆగినోళ్ళు? మళ్ళా భద్రమ్మ తానికే పోతే? అక్కడ మన వాళ్ళు ఉన్నారు శివన్నా, నువ్వు కంగారు పడకు. తను వెళ్ళి తీరాలి, అది తన విధి, అది మనం మార్చలేం. వెళ్ళొస్తా బాపు. వెళ్ళక తప్పదా భద్రమ్మ? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాపు, పోవాలి. వెళ్ళొస్తా మాస్టారు. జర భద్రం బిడ్డ. భద్రమ్మ, నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు బిడ్డ. గాయత్రి ఎక్కడమ్మా? మాల్తీ దగ్గరనే ఉంది, తీసుకొని వెళ్ళిపోతాం మాస్టారు. అయితే మన పాట ఇంకా ఆగిపోయినట్టేనా? బాపువే మళ్ళీ దాని గురించి మాట్లాడతాడు, అప్పటి వరకు ఆపుదాం. మీ నాన్నకు నువ్వు అంటే చాలా ప్రేమ కదా? ప్రతి తండ్రికి తన కూతురంటే ఇష్టమే కదా. మా బాపు ఎప్పుడు నన్ను ఇలా ఉండాలి,
అలా ఉండకూడదని చెప్పలేదు. నేనేం చేసినా కరెక్టే అనుకుంటాడు. కాని నా జీవితంలో మొదటిసారి నేను పాడడం ఇష్టం లేదని కోపడ్డారు. దానికి రీజన్ ఏంటో ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు దాని గురించి ఆలోచించుకు. పిల్లలు ఏదన్నా కొత్తగా చేస్తున్నారంటే ఏదైనా సమస్యలు ఎదుర్కొంటారని అమ్మా నాన్న అడి చెప్పడం కామనే. నువ్వు ఈ మధ్య చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు హర్ష. అంతా నీదయ. నాదేముందిలే. మొత్తం నీదే ఉంది. నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు. నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమాత్రమన్నా మాట్లాడుతున్నా. నన్నెందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు? ఎందుకంటే నా జీవితంలో ధైర్యం చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే. అమ్మా నాన్న కూడా చెప్తారుగా. ఇంక వెళ్దామా? పిలుచుకొని వస్తా. ఎరా స్టార్ట్ అవుదామా? పద. మాలతి దా పోయి తిందాం. నాకు ఆకలి లేదు, కాసేపు ఆగి తింటా. ఏ ఏందే తర్వాత తినేది? ఏం మజాకలు చేస్తున్నావా? మూసుకొని నడువు మాలతి. ఎందుకట్లా ఒర్లుతున్నావు? కాసేపు ఆగి తింటా అంటున్నాగా. ఏందే నువ్వు చెప్పేది నేను వినేది? మూసుకొని నడవని చెప్పినా. నేను రాను. నువ్వు రాకపోతే నేను తిన్ను మాలతి. తినకు, ఎవరిని బెదిరిస్తున్నావు? అసలు ఏందే నీ ప్రాబ్లం? ఎందుకిట్లా చేస్తున్నావు? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు మాలతి? ఎవరెవరిని దూరం పెట్టారు? నేను నిన్ను దూరం పెట్టినా? నువ్వు నా దోస్తు మాలతి. కొత్త దోస్తులు వచ్చారు కదా, పాటలు పాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగానే ఉన్నావు కదా. నేనేమైపోతే నీకెందుకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? గీతు గిట నీకు దోస్తే కదా. నాకున్న ఒకే ఒకే దోస్తువే నువ్వు. అప్పటికే మా నాయన చెప్పిండు నువ్వు అక్కడ ఉండలేవు, నీకు చదువు అబ్బదు అని. కానీ ఎందుకు వచ్చినా చెప్పు చెప్పు. నేను చెప్పినా? మరేం చేస్తున్నావు? నన్ను ఎక్కడ పట్టించుకుంటున్నావు? దగ్గరకొస్తే విసిగించొద్దని నువ్వే కదా అన్నావు. అంటే కోప్పడితే పట్టించుకోవా? ఇదేనా నీ దోస్తానా? అది కాదు మాలతి. అసలు ఆ రోజు ఏమైందో తెలుసా? రోడ్డు మీద ఎదవలు వెంటపడిరు. నాకెంత భయమేసిందో తెలుసా? ఒక్కదాన్ని వెళ్ళడం వల్లే కదా. సారీ మాలతి. ఎవడికి కావాలి నీ సారీ? నాకు నీ దోస్తాన వద్దు. నేను నీకు మాటిచ్చిన కాబట్టి చదవడానికి ట్రై చేస్తా. నీలాగా నేను మాటిచ్చి తప్పను మాలతి. ప్లీజ్ మాలతి, సారీనే. నువ్వేది చెప్తే అది, నువ్వెట్లంటే అట్లా. ప్రామిస్ మాలతి. కానీ నువ్వు నాతో మాత్రం మాట్లాడకుండా ఉండకే. ప్లీజ్ మాలతి. ఇటు తిరుగు, తిరుగు అంటున్నా కదా. ఏడవకు మాలతి, సారీనే. ఇంకెప్పుడు అట్లా చెయ్యా, మాటిస్తున్నా కదా. ప్లీజ్. నాకు మాట ఇవ్వక్కర్లేదు, నువ్వు ముందులా మాట్లాడు చాలు. సారీ మాలతి, ఇంకెప్పుడు అట్లా చెయ్యా. ప్లీజే ఏడవకు. ప్లీజ్ మాలతి, ఏడవద్దు. బారాసరా? ఎట్లా రాసిన? బారాసాను. ఎట్లా రాసు? బా, అప్పుడే సెమిస్టర్ అయిపోయిందా? నాకైతే మొన్ననే వచ్చినట్టుంది తెలుసా. ఎగ్జామ్స్లో కూడా మొన్నే వచ్చాను, సిలబస్ తెలీదు అని రాసావా ఏంటి? బాగానే మార్పు వచ్చిందిరా నీలో. గొంగులు పురుగు లెక్క ముడుచుకున్నట్టుడివి, బటర్ఫ్లైలా తెరుచుకొని మాట్లాడుతున్నావు. కానీ నువ్వేం మారలేదు. బొచ్చు పురుగు లెక్క ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటావు. నీకు దండమే బాబు, నాకు అస్సలు ఓపిక లేదు. నీకు ఇష్టం వచ్చింది అనుకో. ఎందుకే ఊరికే దండం తిడతావు? వాడు మా నాయన లెక్కే ఎప్పుడు వాగుతూనే ఉంటాడు. మా నాయన ఏమనలేను కదా, అందుకే. అప్పుడు మాలతి తిట్టిందో పొగిడిందో అర్థం కాలేదు. తర్వాత అడిగే టైం కూడా దొరకలేదు. హాలిడేస్లో కొన్ని రోజులు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మళ్ళీ కొత్త సెమిస్టర్, అలాగే కథలో కూడా కొత్త కోణం మొదలైంది. భద్రా,
నీకు విషయం తెలుసా? అమ్మాయి పేరు అన్విత సార్, కేపీఆర్ ఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఏమైంది? ఫనిగాడు అమ్మాయిని లవ్ చేయమని హెరెస్ చేసి ఒప్పుకోకపోతే అమ్మాయిని. హెరాస్మెంట్ అండ్ రేప్ అటెంప్ట్ సార్. తప్పించుకునే ప్రయత్నంలో అమ్మాయికి దెబ్బలు తగిలాయి. మరి కేసు ఫైల్ అవ్వలేదు? వాళ్ళ అమ్మ నాన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు, అసలు ఎదురు తిరగలేరు. వాళ్ళు ఎదురు తిరిగినా కరుణాకర్ ఎదురు తిరిగిన విషయం బయటికి రాను. ఇప్పుడు తను ఏ హాస్పిటల్లో ఉంది? అదెవరికి తెలియదు. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలియనివ్వట్లేదు. అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ చూపేగా ఏంట్రా. సరే నువ్వు పో. ఓకే సార్. ఇంత జరిగినా ఫ్యాకల్టీ మొత్తానికి విషయం తెలిసినా ఒక్కరు కూడా నోరిపట్లేదు. ఆ కరుణాకర్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని విన్నాను. అవును, వాళ్ళ నాన్న సీఎం క్యాండిడేట్గా పోటీ చేసే మినిస్టర్ గంగాధర్. నిజమా? అయితే ఇది వాళ్ళకి చాలా చిన్న విషయం. ఇది చిన్న విషయమా? ఒక అమ్మాయి జీవితం వాళ్ళకంత చిన్న విషయమా? వాళ్ళకి చిన్న విషయమే, ఎందుకంటే ఎదిరించడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు కాబట్టి. ఒక అమ్మాయి లైఫ్ ని నాశనం చేసి ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు? వాళ్ళకి భయం లేదు కాబట్టి. కాదు, భయపెట్టేవాళ్ళు లేక. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం. ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సూపర్ హీరో సినిమా చూస్తున్నప్పుడు వచ్చే గూస్ బంప్స్ లైవ్లో జరిగింది చూస్తున్నప్పుడు వచ్చే. అది ఎక్సైట్మెంట్ వల్ల కాదు, షాక్ వల్ల. నన్ను ఇప్పటికీ వదలలేదు. ఆ క్షణం నేను ఇప్పటి వరకు చూడని మరో భద్రం చూశాను. అరే చెత్తన కొడగలారు, చూస్తూ కూరుకుంటారేంట్రా, కొట్టండి. తప్పులేదు, భద్ర అనే ఒక అమ్మాయి చూపించిన ధైర్యం చూసి హర్ష అనే ఒక అబ్బాయి ఆ మాత్రం ఇన్స్పైర్ అవ్వడంలో అస్సలు తప్పులేదు. మాలో తిరుగుబాటు చేసేంత కోపం, తిరిగి దెబ్బతీసేంత ధైర్యం ఉన్నాయని భద్ర నిరూపించింది. మాకే తెలియకుండా మేము ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాం. అన్నా, ఇది వదిలేదే లేదు, చెప్పు తీసుకొని కొట్టిందానా? ఎట్టి పరిస్థితులు వదలొద్దు. ఏయ్, మన కాలేజ్ అమ్మాయిలతో ఇలాగైనా మాట్లాడేది? వాళ్ళందరూ మన సిస్టర్స్ అని ఎన్నిసార్లు చెప్పాలి? విషయం ఏంటి? వీడు అన్విత అనే అమ్మాయిని హెరెస్ చేశాడు, వీడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అన్విత ఎవరు? అన్విత ఎవర్రా? నిజంగానే హెరెస్ చేసావా? ఆ నిజాన్ని మీరే కప్పిపుచ్చారు కదా, మీకు తెలీదా? నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఎవిడెన్స్ లేక గట్టిగా అడగలేకపోతున్నాను, కానీ దొరికితే ఫస్ట్ నిన్నే నిలదీస్తా. నన్ను నిలదీస్తావా? అయినా ప్రాబ్లం ఉంటే ముందు చెప్పాల్సింది నాకు. ఈ కొట్టుకోవడాలేంటి? ఎరా,
నా దగ్గర రావచ్చుగా. ముందు మీరు ఇలా నవ్వుతూ మాట్లాడడం మానేయండి. మీ నవ్వు చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మంచాలని ఏమనుకోవట్లేదు. ఏంటే అన్ననే ఎదిరిస్తున్నావు? ఏయ్, పడింది సరిపోదా? నేను మంచోడిని కాకపోతే స్టూడెంట్స్ అందరూ నన్ను స్టూడెంట్ లీడర్గా ఎందుకు నిలబెడతారు? ఎన్నుకున్న ప్రతి నాయకుడు మంచోడైతే ఈ కాలేజ్ ఏంటి, ఈ దేశమే బాగుపడేదేమో. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళు అంటావా? నమ్మించి మోసం చేయడం నాయకులకి కొత్త ఏం కాదంటున్నా. కాలేజ్ యూనియన్ లీడర్ అంటే ఎన్నో తలనొప్పులు ఉంటాయి. ఫ్రెషర్స్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు చాలా మేనేజ్ చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న నా వరకు రాకపోవచ్చు. ఇప్పుడు నా వరకు వచ్చింది కదా, నేను చూసుకుంటాను. దీన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది. ఇంకా మీరు బయలుదేరండి, పదరా. అన్నా, దీన్ని ఇలానే వదిలేస్తావా? మూసుకొని పదరా. ఇలా ఇంకా ఎన్ని విషయాలు దాచేస్తారు మిస్టర్ స్టూడెంట్ లీడర్? నేను చూసుకుంటా అని చెప్పాను కదా, ఇంకా బయలుదేరండి. అదేదో ఇప్పుడే చూడండి, మాకు ఈరోజు క్లాసెస్ ఏం లేవు. చూడు భద్రా. చూడు భద్రా, నువ్వు అన్నట్టు వీడు చేశాడని ఎవిడెన్స్ ఉంటే తీసుకోనరా, లేకపోతే ఎవిడెన్స్ లేకుండా వీడిని కొట్టినందుకు నీ మీద కంప్లైంట్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఓ 10 నిమిషాలు వాడిని మాకు వదిలేయండి. ఎవిడెన్స్ ఎందుకు, నిజమేంటో వాడే ఒప్పుకుంటాడు. ఇది కాలేజ్, రౌడీలు ఉండే డెన్ కాదు. హో, ఆ విషయం మీరు చెప్తున్నారా? చూడు, యాజ్ ఎ స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఈ కాలేజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను దాటుకునే బయటకు వెళ్ళాలి. నా వర్క్ వచ్చింది కదా, నేను చూసుకుంటాను. అర్థమైందా? ఇంకా బయలుదేరండి. ఇయర్ కాలేజ్ ఎలక్షన్స్ ఎప్పుడున్నాయో తెలుసా? నెక్స్ట్ మంత్ 15th. సో యాజ్ పర్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ రూల్ ప్రకారం 1 మంత్ ముందు నుండి కాలేజ్కి లీడర్ ఉండడు. మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాతనే లీడర్ అని చెప్పుకోవాలి. అంటే గత 2 ఇయర్స్ ప్రకారం యునానిమస్గా మీరే లీడర్ కాబట్టి బహుశా మీకు ఆ రూల్స్ గుర్తుండకపోవచ్చు. సో 1 మంత్ కూడా లేదు ఎలక్షన్స్కి ఇంకా. అంటే ఇప్పుడు నువ్వు నిలబడతా అంటున్నావా? అవసరం అయితే నిలబడతా. దట్స్ వెరీ గుడ్, మంచిదేగా. ఇప్పటి వరకు మన కాలేజీలో ఏ అమ్మాయి నించున్నట్టు హిస్టరీలో లేదు. నువ్వు గెలిస్తే చరిత్ర తిరగరాసిన దాని అవుతావు. నేను గెలవడానికి నిలబడట్లేదు, మార్పు కోసం నిలబడుతున్నా. ఇక్కడ చాలా మారాలి. ఆల్ ది బెస్ట్, నా సపోర్ట్ కూడా నీకే. చూద్దాం ఎవరు గెలుస్తారో. నా జీవితంలో ఇలాంటి ఒక ఇంటర్వెల్ బ్యాంక్ లాంటి సీన్ చూస్తా అని కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్స్ టు భద్ర. జీవితంలో ఒకరు ఎదుర్కొనే ఇబ్బందులు వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. నా పరిస్థితుల గురించి ఆందోళన చెందినట్లే మీరు మీ మ్యారేజ్ గురించి కానీ, రిలేషన్షిప్ కానీ, కెరియర్ గురించి కానీ వెళ్ళి ఆస్ట్రాలజర్తో కన్సల్ట్ అయ్యి మాట్లాడండి, అర్థం చేసుకుని క్లారిటీ తెచ్చుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఆస్ట్రోటోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యూ విల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ.